బలవంతంగా కొట్టి లాగి విపరీతంగా హింసించడం జరిగింది. మీరు చూడొచ్చు ఏ విధంగా డాక్టర్కి దెబ్బలు తగిలినాయి అని. తల మొహం అన్ని చోట్ల దారుణంగా కొట్టడం, 12 మంది చేత దెబ్బలు తగలడం జరిగింది. ఇది ఎందుకు జరుగుతుంది? మేము ఆ ప్రాణాలు ఫలంగా పెట్టి ఫెసిలిటీస్ ఉన్నా లేకపోయినా ఇంత పాండమిక్ టైంలో గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలని, కామన్ మ్యాన్ ఇబ్బంది పడకూడదని మా కుటుంబాలు, మా తల్లిదండ్రులు, ఫ్యామిలీస్ అన్నీ వదిలేసి రిస్క్ చేస్తూ మా ప్రాణాలు పణంగా పెట్టి కోవిడ్ పాజిటివ్ వచ్చినా అంతే ధైర్యంతో డ్యూటీస్ చేస్తున్నాం. ఎందుకు? కేవలం మ్యాన్ కైండ్ కోసం, ఈ సమాజం కోసం. మేము ఇంత వచ్చి మా జీతాలు వచ్చినా రాకపోయినా జెన్యున్గా మనుషులు ఇబ్బంది పడకూడదని వచ్చి మేము చేస్తుంటే డ్యూటీస్ని మీరు ఈ విధంగా ట్రీట్ చేస్తే మాలో ధైర్యం ఏ విధంగా ఉంటుంది? అక్కడ డాక్టర్ నిర్లక్ష్యం ఉందా? పోస్ట్ మార్టంలో ఏం నిర్లక్ష్యం ఉంటుందండి? ఆయన డ్యూటీ చేసినందుకు వచ్చి విపరీతంగా దాడి చేశారు. ఎంత ఖండించదగ్గ విషయం ఇది. మొన్న అట్లే కర్ణాటక రాష్ట్రంలో బళ్ళారిలో ఒక అమ్మాయి, ఒక లేడీ డాక్టర్ అని చూడకుండా బలంగా కొట్టాడు. అంటే ఎందుకు? మేము మా ప్రాణాలు తెగించి డ్యూటీలోకి వస్తున్నందుకు ఇది మాకు ఇచ్చే రిటర్న్ గిఫ్టా? ఫ్రీ డిమాండ్ ఇమ్మీడియట్ యాక్షన్ ఆన్ ఆల్ దిస్ బ్రూటల్ ఫెలోస్ హూ హ్యావ్ కమిటెడ్ దిస్ క్రైమ్, అండ్ ఇట్ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ త్రూ అవుట్ ద కంట్రీ. ఎవరికైతే ఇట్లాంటి చేయాలన్న ఆలోచన వచ్చినా ఈ ఇన్సిడెంట్ ఒక ఎగ్జాంపుల్గా ఉండాలన్నది మా డిమాండ్. మాట్లాడుతున్నాను, నిన్న మనం ఒక ఇన్సిడెంట్ జరిగింది చూసాము. ఒక ఫీమేల్ డాక్టర్ 3:30 ఇన్ ఎర్లీ మార్నింగ్ తను డ్యూటీ చేస్తుండగా తన మీద వైలెన్స్ చేశారు అందరూ అక్కడ అటెండర్స్. అండ్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, లెట్ మీ బీ క్లియర్, మీ సొంత ఫ్యామిలీసే మిమ్మల్ని వదిలేసి బయట, దే ఆర్ నాట్ ఈవెన్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ అట్ దట్ టైమ్. ఇట్లాంటి టైంలో వీ ఆర్ కమింగ్ ఇన్, వీఆర్ అట్లీస్ట్ డూయింగ్ డ్యూటీస్, వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ, వీఆర్ వేరింగ్ అవర్ పీపీ కిట్స్. ఒక గంట సేపు ఆ పీపీ కిట్ వేసుకుంటే ఆ చిరాకు ఏముంటుందో తెలుస్తుంది మీకు. ప్రతి వారానికి వారానికి డ్యూటీలు చేస్తున్నాం ఇక్కడ, అండ్ వీఆర్ నాట్ ఈవెన్ పేడ్ ఆల్సో ప్రాపర్లీ. ఇన్ స్పైట్ ఆఫ్ ఎవ్రీథింగ్ వీఆర్ బ్రేవింగ్ అ పాండమిక్ ఓవర్ హియర్. ప్రతిరోజు ఒక ట్రీట్మెంట్ మారుస్తున్నాము అని జనాలు అరుస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఇది కొత్త డిజీజే, ఎవ్రీబడి ఈస్ న్యూ టు దిస్. ఇవాళ మనం పెట్టే డ్రగ్ రేపు పెట్టకపోవచ్చు కూడా. అండ్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, లెట్ మీ బీ క్లియర్, ఒక ఫీమేల్ డాక్టర్ మీద కాదు, ఒక డాక్టర్ మీద అసాల్ట్ చేశారు, ఒక డాక్టర్ మీద చేయెత్తారంటే ప్రతి ఒక్క డాక్టర్ మీద చేయెత్తినట్టే. ఇట్ ఈస్ రాంగ్. అంతే, అసలు ఏ హక్కు ఉంటుంది మీకు? వి ఆస్క్ యూ ఓన్లీ వన్ థింగ్, మాస్క్ వేసుకొని ఇంట్లో ఉండి లాక్డౌన్లో ఉండండి అని అడిగాము. అంతే, మా పార్టీకి మా డ్యూటీలు మేము ప్రశాంతంగా చేసుకోవాలంటే మీరు ఫస్ట్ మీ రైట్స్లో ఉండాలి. అంతే, దేర్ ఇస్ నాట్ ఈవెన్ అ సింగిల్ పర్సన్ దట్ హెస్ బీన్ సపోర్టింగ్ అస్. యూ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్, పొలిటీషియన్స్ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ హెల్ప్ అస్ అవుట్ ఇన్ సచ్ అ క్రైసిస్. ప్రతిరోజు చూస్తున్నాం మనం బయట ఎన్ని డెత్స్ అవుతున్నాయని. మాకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి. ఎవ్రీబడి, మై ఫ్యామిలీ ఇస్ ఆల్సో డాక్టర్, ఎవ్రీబడి ఇస్ స్కేర్డ్ ఆఫ్ ఇట్, బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఎవ్రీథింగ్ వీఆర్ కమింగ్ అండ్ ప్రతి ఒక్కరోజు డ్యూటీ చేస్తున్నాం. అంటే దానికి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. మా సెల్ఫ్ రెస్పెక్ట్ మీద ఇఫ్ యూ ట్రై టు హిట్ అస్ వీ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద డ్యూటీ అండ్ నాట్ డూ వాట్ విల్ యూ డూ. 1 అవర్ బయటకు వచ్చేసిస్తాము, అప్పుడు ఏం చేస్తారు? నథింగ్. రిమెంబర్ వన్ థింగ్, వీ ఫార్మ్ ద బేస్ ఆఫ్ ద సొసైటీ. ఇఫ్ వీ స్టాప్ వాకింగ్ ది ఎంటైర్ థింగ్, ద సిస్టమ్
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్.